రాకాలకానికి స్వాగతం హిందూ నూతన సంవత్సరము ప్రారంభం కావడానికి ముందు రోజు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరం యొక్క చిట్ట చివరి రోజున భారతదేశానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి వార్త వెలువడింది అదేంటంటే ఈ దేశంలో జహాదీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ మతం కోసము హత్యలు చేయడం తప్పు కాదు అన్నటువంటి బోధనలు చేసేటటువంటి మత ప్రచారకుడు జకీర్ నాయక్ భారతదేశం అరెస్ట్ చేయబోతోంది అతన్ని స్వాధీనపరుచుకోబోతోంది అతన్ని భారతదేశానికి తీసుకుని రావచ్చు తీసుకుని వచ్చిన తరువాత భారతదేశంలో అతను చేసినటువంటి నేరాలకు గాని అతని మీద ఉన్నటువంటి కేసుల మీద విచారణ జరిపి అతనికి శిక్ష విధించడానికి వీలు కలుగుతుంది రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం అతనిపైన చర్యలు ప్రారంభించిందని తెలియగానే ఈ దేశం వదిలి మలేషియాకి పారిపోయి మలేషియాలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉంటున్నటువంటి జకీర్ నాయక్ ఒమాన్లో రంజాన్ సందర్భంగా మత ప్రచారం చేయటానికి వెళ్ళాడు మతపరమైనటువంటి ప్రసంగం చేయడానికి వెళ్ళాడు తమాషా ఏంటంటే భారత ప్రభుత్వం ఒత్తిడి వల్ల మలేషియాలో అతను మతపరమైనటువంటి ప్రసంగాలు చేయలేడు మలేషియాలో పౌరుడిగా ఉండవచ్చు కానీ అతను మతపరమైనటువంటి ప్రచ ప్రసంగాలు చేయలేడు ప్రచారం చేయలేడు కానీ ఆయన ఒమాన్లో చేయడానికి వెళ్ళారు ఒమాన్ దేశం గల్ఫ్ దేశం ఇది గల్ఫ్ దేశంలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒమాన్ యొక్క రిలీజియస్ అఫైర్స్ మినిస్ట్రీ ఆయనను ఆహ్వానించింది రెండు ప్రసంగాల నిమిత్తము ఒకటి ఒక యూనివర్సిటీలో ఒకటి బహిర ఒక బహిరంగ కార్యక్రమంలో భారత ప్రభుత్వము జకీర్ నాయక్ విషయంలో ఉన్నటువంటి అతనిపై ఉన్నటువంటి కేసులో అతను ఎందుకు వాంటెడ్ ఈ దేశం నుంచి అతను ఫ్యూజిటివ్గా ఈ దేశం నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా అతని మీద ఉన్నటువంటి కేసులు వీటన్నిటిని వివరించడం జరిగింది ఒమాన్కి మనకి మధ్య ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అంటే మన దేశానికి చెందినటువంటి నేరగాడు కానీ లేకపోతే అనుమానాస్పద వ్యక్తి కానీ ఆ దేశంలో ఉన్నట్టని ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నట్టయితే ఆధారాలు చూపి ఆ వ్యక్తిని మాకు అప్పగించాలి అని చెప్పి మనం అడగవచ్చు ఒమాన్ మనకి అప్పగించి తీరాలి అదేవిధంగా ఒమాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరన్నా మన దేశంలో ఉంటే అప్పగించి తీరాలి ఇది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు ఈ ట్రీటీ ఉంది కాబట్టి ఒమాన్ని భారతదేశం అడగటము ఒమాన్ దానికి సమ్మతించి ఆయనను ప్రస్తుతం ఆయన ప్రస్తుతం ఒమాన్ దేశంలో బందీగా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆయన ఇరవై మూడవ తారీఖున తొలి ప్రసంగం చేయాలి కానీ ఒక రోజు రెండు రోజుల ముందే ఆయన ఒమాన్కి చేరుకున్నారు చేరుకోగానే ఆయనను అప్పగించాల్సిందిగా భారతదేశం అడిగింది ఒమాన్ ఇప్పుడు ఆయనని మన దేశానికి అప్పగించబోతోంది ఆయన భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి చట్టాల మేరకు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల విచారణ జరగబోతోంది శిక్ష పడబోతోంది రెండు వేల పదిహేడు నుంచి తప్పించుకుని వే వేరే దేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు చట్టం చేతుల్లోకి చిక్కాడు తన జకీర్ నాయక్కి ఒక సంస్థ ఉండేది ఆ సంస్థ పేరు ఇస్లామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఐఆర్ఓ దాంతోపాటు ఆయన పీస్ టీవీ అనేటటువంటి ఒక టీవీ ఛానల్ని కూడా నిర్వహించేవాడు ఈ టీవీ ఛానల్ని వంద మిలియన్లు ప్రజలు చూసేవాళ్ళని చెప్తారు అయితే ఈ పీస్ టీవీ ప్రసారాలు ప్రస్తుతము ఆగిపోయే అదేవిధంగా ఈ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ సంస్థని కూడా ప్రభుత్వము నిషేధించింది దానిపైన ఆంక్షలు విధించింది జకీర్ నాయక్ పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే ఆయన జహాదీ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు మతం కోసము హింసకు పాల్పడితే తప్పు లేదన్నటువంటి మాటను ఆయన పదే పదే చెప్తున్నాడు ఆయన బోధనలు విని పలువురు ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు ఐసిస్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కేరళకు చెందినటువంటి వాళ్ళు కర్ణాటకకు చెందినటువంటి వాళ్ళు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు ఆయన బోధనలు విని ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడ్డారు కాబట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం మాత్రమే కాదు ఉగ్రవాదాన్ని కూడా ప్రమోట్ చేసేటటువంటి చాలా కరడుగట్టిన వహాబీ ఇస్లాంను ప్రచారం చేసేటటువంటి పని ఆయన చేపడుతున్నాడు దీనిలో హింస తప్పు కాదు అన్నటువంటి మతం కోసం హింస చేయటం సరైనది అని చెప్పి ఆయన బోధించడం జరుగుతుంది కాబట్టి ది ఇది ప్రమాదకరమైనటువంటిది తమాషా ఏంటంటే ఆయన మీదున్నటువంటి కేసుల్లో కొన్ని కేసులు బంగ్లాదేశ్లో ఉన్నాయి బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఒక ముస్లిం దేశం అది ముస్లిం మెజారిటీ దేశం బంగ్లాదేశ్లో ఆయన బోధనలు విని కొందరు బాంబు దాడులకు పాల్పడ్డారు బాంబు దాడులకు పాల్పడి విధ్వంసాన్ని సృష్టించారు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తాము జకీర్ నాయక్కి సంబంధించిన ప్రసంగాలు విని ప్రేరణ పొందామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి బంగ్లాదేశ్లో ఒక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్లో కూడా జకీర్ నాయక్ బ్రాండ్ ఆఫ్ ఇస్లాం ఏదైతే ఉందో ఆయన మత ప్రచారము ఆయన హింసా ప్రచారం ఏదైతే ఉందో దానిని వ్యతిరేకించడం జరుగుతోంది కాబట్టి బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తోంది భారతదేశం వ్యతిరేకిస్తోంది ఒమాన్ ఒక ముస్లిం దేశము ఆయనను అప్పగించబోతోంది మొత్తం మీద జకీర్ నాయక్ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా భారత ప్రభుత్వం నుంచి తప్పించుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నాడు మలేషియాలో ఉన్నాడు మహాథిర్ మహమ్మద్ ప్రధానం దేశ అధినేతగా ఉన్నటువంటి సమయంలో ఆయన జకీర్ నాయక్కి అన్ని విధాల రక్షణను కల్పించారు కానీ దానివల్ల భారతదేశము దీనిని వ్యతిరేకిస్తూ మలేషియా నుంచి పామ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం ఆపేసింది దీంతో మలేషియన్ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడటంతో అక్కడ ప్రభుత్వం మారింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము భారతదేశంతో తగవు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు ఆయన మత ప్రచార కార్యక్రమాల్ని ఆయన ప్రసంగాల్ని ఆయన టీవీ కార్యక్రమాలని అన్నిటినీ కూడాను నిషేధించి కేవలం అతను ఒక పర్మనెంట్ రెసిడెంట్గా దేశంలో ఉండవచ్చునని మాత్రమే చెప్పింది ఇప్పుడు అతను ఒమాన్కి వచ్చాడు ఒమాన్లో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది కొద్ది రోజుల క్రితం ఫీఫా ఫుట్బాల్ జరిగినప్పుడు ఆయన ఖతర్కు కూడా వచ్చాడు అయితే తోటి మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు కాబట్టి భారత ప్రభుత్వం అతను ప్రసంగం చేస్తూ ఉంటే దానిని కేవలం ఒక ప్రొటెస్ట్ చేసి వదిలిపెట్టేసేసింది ఒమాన్తో మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కాబట్టి ఈ ట్రీటీని ఉపయోగించుకొని భారత గూఢచారి వర్గాలు భారత నిఘా వర్గాలు అదేవిధంగా భారత దౌత్య వర్గాలు ఆయనను ఒమాన్కు వచ్చేలాగా ఒమాన్కు వచ్చిన తర్వాత ఆయనను స్వాధీనపరుచుకునేలాగా ఆయనని భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశపు చట్టాల మేరకు ఆయనకు శిక్షలు విధించేలాగా పూర్తి ఏర్పాట్లు చేస్తోంది ఒక రకంగా ఇది చాలా కీలకమైనటువంటి విజయంగా మనం భావించవచ్చును ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశం నుంచి ఈ దేశపు చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి ఒక నేరగాడు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత మార్పిడులను ప్రోత్సహిస్తూ అదేవిధంగా హింసను ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదు కానీ దానిని ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి జకీర్ నాయక్కు తగిన శిక్ష పడేలాగా ఇప్పుడు భారతదేశంలో వీలు కలుగుతుంది మనతో పాటు బంగ్లాదేశ్ కూడా అతని కేసులను ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ కూడా ఆయన మీద కేసులను ప్రొసీడ్ చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది ఇది ఒక చక్కని వార్త ఒక రకంగా ఇది ఈ సంవత్సరం వెళుతూ వెళుతూ శుభకృత్ వెళుతూ వెళుతూ ఈ వార్తను మనకు అందించి వెళ్ళింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి